हुजूराबाद नियोजकवर्गा दलित बंधु निधु विद्लाव सर्वत्रा हर्षं व्यक्तमवुतोंदि। नियोजकवर्ग में दलित सीएम केसीआर चित्रपटालकु पालाभिषेकं चेस्तू तम कृतज्ञतनु चाटुकुंटुन्नारु। अटु पलु ग्रामाल्लो दलित आत्मीय सम्मेलनालु निर्वहिस्तुन्नारु। करीमनगर जिला हुजूराबाद नियोजकवर्गानिकी दलित बंधु पदकं निधुलु विडुदलवटंतो संबुरालु होरेत्तुतुन्नायि। ऊरूरा हर्षात्रेकालु व्यक्तमवुतुन्नायि। पटाकुल मोतलु डप्पु दर्वुलतो दलितुलंता संबुराल्लो मुनिगिपोयारु। सीएम केसीआर चित्रपटानिकी पालाभिषेकालु चेसी कृतज्ञतनु चाटुकुंटुन्नारु। सीएम केसीआर अभिनव अंबेडकर अन्नारु प्रभुत्व विबालक सुमन दलित बंधु पदकानी ओ विप्लवंगा अभिवादिंचारु। वरंगल अर्बन जिल्ला कमलपूर मंडलम गुंडेडु कन्नूरु कोत्तपल्ली ग्रामाल्लो निर्वहिंचिन दलित आत्मीय सम्मेलनंलो आयन पाल्गोन्नारु। मुख्यमंत्री प्रारंभिंचिन दलित बंधु पदकं देशानिकी आदर्शमन्नारु। राष्ट्रंलोनी दलितुलनु धनिक वर्गं चेयालनी लक्ष्यंतोने केसीआर दलित बंधु पदकानी रूपोंदिंचारन्नारु। ई दलित बंधु पदकं तेवडानिकी मुख्यमैनटुवंटि कारणं एंदंटे ఇతర కులాల్లో పేదరికం ఉంటది, దళితుల్లో పేదరికం ఉన్నట్టే ఇతర కులాల్లో కూడా పేదరికం ఉంటది. కానీ ఇతర కులాలకు లేనిది దళితులకు ఒక్కరికే ఉండేది ఏందంటే సామాజిక వివక్ష. నువ్వు మాలోనివి, మాదిగోనివి, అంటరానోనివి, ఊరవతలుండు, ముట్టుకోకు, మా ఇంట్లోకి రాకు, మా గుళ్ళకి రాకు, మా బల్లెకి రాకు అని చెప్పి సమాజం వీళ్ళని దూరం ఉంచింది. కాబట్టి ఒకవైపు వీళ్ళ లోపల పేదరికం పోగొట్టాలే, ఇంకోవైపు సామాజిక వివక్షను కూడా పోగొట్టి సమాజంలో అన్ని కులాల వాళ్ళలాగా వీళ్ళు కూడా గౌరవంగా బతికేటటువంటి పరిస్థితులు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దళిత బంధు పథకం తీసుకొచ్చింది. ఇలా చాలామంది తెలుగు మాట్లాడుతున్నారు, ఇప్పుడే గుర్తుకొచ్చిరా కేసీఆర్ నీకు దళితులని. ఇప్పుడే కాదు, ఈ 7 సంవత్సరాల కాలంలో దళితుల కోసం 55,438 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆడబిడ్డల పెళ్లి కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. విదేశాల్లో వెళ్ళి చదువుకునే మన పిల్లల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ రూపంలో 20 లక్షల చొప్పున ఖర్చు పెట్టినాం. 268 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి తెలంగాణలో 1,447 కోట్ల రూపాయలు లక్షలాది మంది మన బిడ్డలు గురుకులాల్లో చదువుకోవడానికి దానికోసం ఖర్చు పెట్టినాం. 16,000 పైసలకు ఎకరాల భూమి 6,000 పైసలకు కుటుంబాలకు పంచిపెట్టినాం, దానికోసం ఖర్చు పెట్టినాం. ఇట్లా చాలా కార్యక్రమాల కోసం ఈ 7 సంవత్సరాల కాలంలో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం. అయినా రావాల్సినంత వెలుతురు, కావాల్సినంత గొప్ప మార్పు ఈ సమాజంలోని దళిత వర్గాల్లో జరుగుతలేదు. కాబట్టి ఇంకొక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారు వీటన్నిటికి కొనసాగింపుగా ఇవాళ దళిత బంధు అనేటటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడలోని దళిత కాలనీలో సీఎం కేసీఆర్ ఫోటోతో దళితులు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య బాణసంచ కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఈ ర్యాలీలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని దమ్మకపేట గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళితులు పాలాభిషేకం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి తొలి విడతగా 500 కోట్లు విడుదల చేసి సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. 25,000కే మనం కష్టపడ్డ సందర్భాలు మన దళితులు, అలాంటిది 10 లక్షల రూపాయలు మన ఖాతాలో వేసి మనల్నే మన ఇష్టమైన వ్యాపారం చేసుకునే విధంగా మళ్ళీ ఆ పైసలు కట్టేది లేదు. ఇక మనకు మన పైసలే అవి. కేసీఆర్ గారు మనకి ఇచ్చేటువంటి కానుక అది. మన దళితుల వెనుకటి నుంచి మనం అవమానపడ్డాం, మనం ఎన్నో బాధలు పడ్డాం. కాబట్టి అవన్నీ పోవాలని ప్రతి దళిత కుటుంబానికి, ఈయనకు వస్తుందా ఇలా రాదా కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. లక్షలాది మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు రంగారెడ్డి జిల్లా దళిత సంఘం నేతలు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా మహేశ్వరం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దళిత బంధును ఆపేందుకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేస్తున్న కుట్రలను దళిత సమాజం తిప్పికొడుతుందన్నారు. దళిత బంధు, 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 దళిత బంధు,